శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు తోసివేయబడుతున్నటువంటి బ్యారికేడ్స్ని పబ్లిక్ని కంట్రోల్ చేయడం కోసం కొద్దిపాటి లాఠీ ఛార్జ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో అవసరం లేనప్పటికీ పెద్ద పెద్ద బోల్డర్స్ని పోలీసుపై వేసడం, వాళ్ళ వాహనాలు డిస్ట్రాయ్ చేయడం, వాళ్ళ ప్రాణాలకి కూడా హాని కలిగించే విధంగా ఇక్కడ మనకు వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతా ఉంది. సో అంత పరిస్థితి లేనప్పటికీ కూడా వాళ్ళు సిచ్యువేషన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకొని ఒక ఒక ప్లాన్ మాదిరిగా డివైడ్ చేసుకుని పోలీసుపై దాడి చేశారు. పోలీసులే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు అన్బయాస్డ్గా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీసుని ఆశ్రయించినా, లేదన్నా ఆపద వస్తున్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అసెస్ చేసినా అక్కడ శాంతి భద్రతలు కానీ వ్యక్తుల యొక్క మాన ప్రాణ ధన సంరక్షణ కోసం పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్స్ కానీ ఎటువంటి బయాస్ కానీ ఉండదు. అటువంటి అన్బయాస్ అట్మాస్ఫియర్లో ఉద్యోగం చేసినటువంటి పోలీసు మీద నిర్దాక్షిణ్యంగా అంత పెద్ద బోల్డర్స్తో దాడి చేసి వాహనాల్ని అంటపెట్టి కొంతమంది కానిస్టేబుల్స్ని అయితే వెంటపడి మరీ కొట్టినట్టు వీడియోలో అర్థమవుతా ఉంది. ఇది చాలా దురదృష్టమైన పరిణామం. సో ఒకసారి అందరూ కూడా గమనించాలి, దీని యొక్క యథార్థ భాగాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. మదనపల్లి అంగళ్ళలో జరిగిన మదనపల్లి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి అంగళ్ళలో జరిగిన ఇన్సిడెంట్కి దట్ ఈస్ టోటల్ డిఫరెంట్. ఇక్కడ సడన్గా ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్సీఎం గారిని ముందుగా డిటర్మిన్ చేసిన రూట్ కాకుండా వేరే రూట్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడంలో భాగంగా జరిగినటువంటి గొడవ ఇది. ఈ గొడవలో పోలీసు అత్యంత సమన్వయం పాటించారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా కానీ ఎటువంటి తొందరపాటు చర్యలకి లోను కాకుండా అత్యంత రిస్ట్రెయింట్ పాటించి వాళ్లే ఎన్నో రకాల గాయాలు పాలయ్యి ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అక్కడ ఉన్న క్యాడర్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మ్యాక్సిమం రెస్ట్రెయింట్ ప్రకటించి సిచ్యువేషన్ని కంట్రోల్ చేశారు. ఇందులో మన చిత్తూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పల్మేరు డిఎస్పీ అండ్ అదర్ డిఎస్పీస్ అండ్ అదర్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా కష్టపడి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు. దాని దృష్ట్యా పోలీసులే ఇబ్బంది పడ్డారు, కానీ ఈ పోలీసుల వల్ల పబ్లిక్కి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ఇది కూడా జరగలేదు. దీనికి సంబంధించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారు, వాళ్ళ ప్రాణానికి కూడా హాని కలిగించే ఏర్పాటు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి చట్ట ప్రకారం ఏదైతే చర్యలు ఉన్నాయో దాని ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి మనం అన్ని రకాల చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి సమాయత్వయం. చట్టం తనని తను చేసుకుంటూ పోతుంది. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. సో మనకి లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది, వీడియోస్, తర్వాత పేపర్ క్లిప్పింగ్స్, తర్వాత థర్డ్ పార్టీ ఐ విట్నెసెస్ వాళ్ళంతా ఉన్నారు. వాటిని బట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఐడెంటిఫికేషన్ నడుస్తూ ఉంది. కొంతమందిని ఆల్రెడీ అదుపులో తీసుకోవడం జరిగింది, వాళ్ళకి కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. సో త్వరలోనే మొత్తం అందరినీ కూడా రౌండప్ చేసి ఏర్పాటు కూడా చేస్తాం. అట్లాగే అనిపిస్తాం చూస్తూ ఉంటే, ఎందుకంటే అప్పటిదాకా ఇట్స్ ఏ పీస్ఫుల్ క్రౌడ్. ఎందుకంటే మనం కూడా ఆర్గనైజర్స్తో కాన్స్టెంట్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. 2 డేస్ నుంచి ఎస్పీ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే ఇక్కడ లోకల్ ఇన్ఛార్జెస్ ఉన్నారో. మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా ఫస్ట్ ఒక ఊర్లోకి వచ్చి చేసుకుంటామని అన్నారు. అప్పుడు మనం ఏమన్నాం, డిఫరెంట్ టైమ్స్లో చేసుకోండి అని చెప్పి అన్నాం. తర్వాత అట్లాంటి సిచ్యువేషన్లో మనం ప్రిపరేషన్లో కూడా ఉన్నాం. అప్పుడు సడన్గా వాళ్ళు రూట్ చేంజ్ చేసుకుంటాం, మేము బైపాస్ నుంచి వెళ్తా ఉన్నారు, దానికి మనం ఓకే అన్నాం. సో బైపాసే కాబట్టి అక్కడే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సడన్గా రూట్ చేంజ్ చేశారు. చేంజ్ చేసి అప్పుడు కూడా ఎటువంటి
ఎక్కడ కూడా మనకి అట్లాంటి సింప్టమ్స్ ఏమీ కనపడబోగా ఆల్ ఆఫ్ ఎ షడన్ అంత లార్జ్ స్కేల్ అటాక్ జరిగిందంటే దెర్ ఇస్ ఏ సమ్ సీరియస్ కన్స్పిరసీ అని చెప్పేసి పోలీసు భావిస్తూ ఉంది. ఇది ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా బట్టబయలు అవుతుంది. దర్యాప్తు కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దర్యాప్తులో భాగంగా హూ ఎవర్ రెస్పాన్సిబుల్ దెన్ దే విల్ బి బ్రాట్ ఇన్ టు ఇప్పుడు సుమారు ఒక 40 మెంబర్స్ వరకు అదుపులో తీసుకోవడం జరిగిందండి. సో ఫర్దర్గా మనం ఇంకా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తూ ఉన్నాం. దానిలో వచ్చిన యాక్షన్ చేసిన వాళ్ళని బట్టి అదుపులో తీసుకున్న వాళ్ళ యొక్క కన్ఫెషన్ బట్టి ఇంకా అదర్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేసి సెల్ టవర్ లొకేషన్స్ వీడియో ఫుటేజెస్ అన్నీ చూసి దాని ప్రకారం ఇంకా హూ ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ అందరినీ కూడా దీనిలోకి తీసుకురావడం జరుగుతుంది. పోలీస్ సుమారు 13 మంది వరకు గట్టి గాయాలు జరిగినాయి అండి. చిన్న చిన్న గాయాలు ఇంకొక 20 మంది ఉంటారు. వాహనాలు మాత్రం 2 సీరియస్ డ్యామేజ్ అంటే లైక్ టోటల్ వజ్ర వాహనం ఒకటి తర్వాత స్కైలైన్ బస్ ఒకటి టోటల్గా డ్యామేజ్ అయింది. ఆల్రెడీ అడిగారు ఇక్కడ ప్రెసెంట్లీ ఒక ఎఫ్ఐఆర్ అయిందండి. సో ఇంకా విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళకి జరిగిన అటువంటి ఇబ్బంది ఏముందో తెలుసుకుని దాని ప్రకారం కూడా ఇంకా కొన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రయత్నం చేస్తాం. 307 ఇప్పటిదాకైన ఎఫ్ఐఆర్ అయితే 307 ఉండొచ్చండి. అక్కడ సుమారు 3000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 3000 మెంబర్స్ని మనం లోకల్ నాన్ లోకల్ అని ఇమీడియట్గా మనం చెప్పలేము. లేట్ ది ఇన్వెస్టిగేషన్ గో ఆన్.